So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 3 డేట్స్ కూడా రావడం జరిగిందండి. అయితే రౌండ్ 3కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి రౌండ్ 3 అనేది ప్రారంభమవుతుంది, అదేవిధంగా సో రౌండ్ 3కి ఇంకా ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే సో రౌండ్ 3కి ఎట్లా అప్లై చేసుకోవాలి, రౌండ్ 3కి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే, సో మనం రౌండ్ 1 రౌండ్ 2 ఏ విధంగా అప్లై చేసామో రౌండ్ 3 కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. అయితే సో మనకి ఈ వెబ్సైట్ సో వెనకాల చూడండి, ఈ వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్లో మనకి సో రౌండ్ 3 యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఎలా చూడాలి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో క్లిక్ చేసి కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద క్లిక్ చేయాలి. ఇలా కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రౌండ్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, రౌండ్ 3 అనేది 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. సో 23rd నుంచి మార్నింగ్ 8:00కి రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు రౌండ్ 3కి అప్లై చేయాలి అనుకుంటే 23rd 8:00కి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో మీరు రౌండ్ 3కి అప్లై చేసుకోవాలి. 26th అనేది లాస్ట్ డేట్, 30th లోపు మీకు ఏ స్కూల్ అనేది అలాట్ అవుతుంది, ఆ నెక్స్ట్ 2nd కల్లా మీరు స్కూల్ని యాక్సెప్ట్ చేయాలి, 3rd కల్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, 10th కల్లా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇది మనకి రౌండ్ 3 యొక్క ఇంపార్టెంట్ డేట్స్. అయితే రౌండ్ 3 ఇంపార్టెంట్ డేట్స్ అయ్యాయి, రౌండ్ 3కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే సేమ్ ప్రాసెస్, సైన్ మీద క్లిక్ చేయాలి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత సేమ్ మనం ఎలాగైతే ఆప్షన్స్ ఫిల్ చేసామో ఆ విధంగానే 25 స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే రౌండ్ 3కి ఏ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే సీట్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళాలి. సీట్ మ్యాట్రిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 5th క్లాస్ అయితే 5th క్లాస్, 9th క్లాస్ అయితే 9th క్లాస్, న్యూ స్కూల్స్ అయితే న్యూ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అయితే ఎగ్జిస్టింగ్ స్కూల్స్, ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో చూ, నేను సైనిక్ స్కూల్ క్లిక్ చేశాను, సైనిక్ స్కూల్ మీద క్లిక్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు కలికిరి ఫస్ట్ స్కూల్ వచ్చింది. సో కలికిరిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకే, సో కలికిరిలో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి బాగా మీరు అబ్జర్వ్ చేయండి. సో కలికిరిలో హోమ్ స్టేట్ బాయ్స్కి వచ్చేసరికి ఎస్సీకి 2 సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి 1 సీట్ ఉంది, ఓబీసీకి 8 సీట్స్ ఉన్నాయి, అన్రిజర్వ్లో 7 సీట్స్ ఉన్నాయి, డిఫెన్స్కి 3 సీట్స్ ఉన్నాయి. హోమ్ స్టేట్ అంటే లోకల్ వాళ్ళకి, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి. అదర్ స్టేట్స్ వచ్చేసరికి 3, 2, 4, 8, 1. అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కోరుకొండ, కలికిరి ఈ మొదటి 2 స్కూల్స్కి కూడా హోమ్ స్టేట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోవాలి, మిగతా అన్ని స్టేట్స్కు కూడా అదర్ స్టేట్లో అదర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం మీరు 3rd రౌండ్ అనేది పెట్టుకోవాలి. సో 3rd రౌండ్కి వచ్చేసరికి టోటల్ 39 సీట్స్ అనేవి ఇంకా కలికిరిలో ఇంకా ఫీల్ అవ్వకుండా ఉన్నాయి. అదేవిధంగా కోరుకొండకు వచ్చేసరికి మరి కోరుకొండ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉన్నారు, సో ఎస్సీ బాయ్ ఉన్నాడు, ఎస్సీ బాయ్కి అసలు ఎటువంటి సీట్స్ కూడా లేవు 3rd రౌండ్కి, కాబట్టి వాళ్ళు ఆప్షన్లో ఈ స్కూల్ పెట్టుకున్నా వేస్టే. అలా ఏ స్కూల్ పెట్టుకోవాలి, ఏ స్కూల్ పెట్టుకోకూడదు అనేది మీరు ఒక లిస్ట్ ఫామ్ చేయాలి. ఆ లిస్ట్ ఎలా ఫామ్ చేసుకోవాలి అంటే ఇలా న్యూ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ మీ కేటగిరీలో మీ రిజర్వేషన్లో ఉన్నాయో చెక్ చేసుకొని మీరు ఒక 25 స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ ఆప్షన్స్ అనేవి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుంటే సో ఎవరికైతే 200+ ఉన్నాయో న్యూ స్కూల్స్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్ రౌండ్ వచ్చేసరికి 230-235 వరకు కూడా రౌండ్ 2లో న్యూ స్కూల్స్ అనేవి రావడం జరిగింది. ఎగ్జిస్టింగ్ అయితే 245-250+ వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో ఈ విధంగా మనం ఏంటంటే రౌండ్ 3ని కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం వెబ్సైట్ అప్లై చూసుకుంటూ అప్లై చేయాలి, ఓకే. ఈ విధంగా న్యూ స్కూల్స్ అయితే న్యూ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అయితే ఎగ్జిస్టింగ్ స్కూల్స్, ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి, ఓకే. చెక్ చేసుకున్న తర్వాత రౌండ్ 3 కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుంటే మీరు రౌండ్ 3 కూడా కంప్లీట్ అయినట్టే. ఆ రౌండ్ 3 యొక్క రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మన షెడ్యూల్లో చూసుకుంటే 26th లాస్ట్ డేట్, 30th రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అనే రౌండ్ 3 అనేది మీరు పార్టిసిపేట్ చేయాలి. సో అదేవిధంగా సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసి, సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మా కోచింగ్ సెంటర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో మొదటి 7 డేస్ ఫ్రీ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది,
మీరు ఆ క్లాసెస్ వినండి, నచ్చినట్లయితే సో ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోండి. మంచి మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము, టోటల్ 18 బుక్స్తో సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్కి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి టెక్స్ట్ బుక్స్తో 300 out of 300 వచ్చే విధంగా మెటీరియల్ కూడా మా ఉన్నాయి. అదేవిధంగా మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలంటే, ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకోవాలనుకుంటే మావి విజయనగరంలో బ్రాంచెస్ ఉన్నాయి, అదేవిధంగా రాజమండ్రిలో కూడా మా బ్రాంచ్ అనేది ఉంది. సో ఎవరైనా సరే ఆన్లైన్ కోసం కానీ ఆఫ్లైన్ కోసం కానీ కోచింగ్ తీసుకుందాము, మీ పిల్లలకి మంచి ఫౌండేషన్ ఇద్దాము అనే ఉద్దేశం ఉంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.